న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు నెలకు 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమం అతి గొప్పగా ఈ రాష్ట్రంలో కొనసాగుతుందో, ఆ బియ్యాన్ని ప్రజలకు అందించేటువంటి డీలర్లు, బియ్యం డీలర్లకి గతంలో కిలోకి 20 పైసలు చొప్పున కమిషన్ ఇచ్చేది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరికీ జీతభత్యాలు పెంచిండ్రు, అందరి జీవితాల గురించి పట్టించుకున్నది ఈ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద కూడా దయ పెట్టాలి అని చెప్పి బిఎండీల సంఘాలు అనేక సంవత్సరాలుగా కమిషన్ పెంచాలని చెప్పి కోరినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం జరిగింది. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో నాతో పాటుగా గౌరవనీయులు హరీష్ రావు గారు, గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు జోగు రామన్న గారు, ఈ వ్యవస్థ పట్ల అవగాహన ఉన్నటువంటి కొద్దిమంది పెద్దలతో, అదేవిధంగా మా కమిషనర్ గారు అక్కడి సబర్వాల్ గారు ఈ కమిటీ 3-4 సార్లు కూర్చొని అన్ని రాష్ట్రాలలో బియ్యం డీలర్లకు ఇచ్చే కమిషన్ ఏంటి, లేదా వాళ్ళకైనా గౌరవ వేతనం ఇస్తున్నా అని చెప్పి పూర్తిగా స్టడీ చేసుకొని బియ్యం డీలర్లకి పర్ కేజీ రైస్, కిలో రైస్కి 70 పైసల చొప్పున ఇవ్వాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఈ పెంచిన 70 పైసల కమిషన్ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అమలు చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉంది కాబట్టి 2015 అక్టోబర్ 1వ తారీఖు నుండి కేంద్ర ప్రభుత్వ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళిచ్చే బియ్యానికి, వాళ్ళిచ్చే ప్రజల సంఖ్యకి వాళ్ళు కొంత కమిషన్ పెంచి సగం వాళ్ళు సగం మేము ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఆ కమిషన్, ఆ పాత బకాయిలు కూడా 1,91,00,000 మందికి 5 కిలోల చొప్పున ఇచ్చినటువంటి బియ్యానికి సంబంధించినటువంటి కమిషన్ అయితే ఉందో, ఆ పాత బకాయిని కూడా బియ్యం డీలర్లకు చెల్లించండి అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. నాకు తెలిసి ఇంత ఉదారంగా వాళ్ళ పట్ల, వాళ్ళ జీవితాల పట్ల, వాళ్ళ బాధల్ని విని రాత్రి మా అందరికీ తక్షణమే మీరు అనౌన్స్ చేయండి, తక్షణమే వాళ్లకు అందించమని చెప్పి కోరినందుకు మా డిపార్ట్మెంట్ పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి అభినందనలు. మా డిపార్ట్మెంట్ పక్షాన మాకు సహకరించినటువంటి మంత్రివర్గ ఉపసంఘ సహచర మంత్రులకు కూడా మా కృతజ్ఞతలు. దీంట్లో జూపల్లి కృష్ణారావు గారు గతంలో సివిల్ సప్లైస్ మంత్రిగా ఉండే కాబట్టి వారి సూచనలు సలహాలు, దయాకర్ రావు గారు వారికి అపారమైన అనుబంధం ఉంది కాబట్టి వారి సలహాలు, మా గౌరవ శాసనసభ్యులు జీవన్రెడ్డి గారి సలహాలు, అందరి అనేక మంది సహచర శాసనసభ్యుల సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బియ్యం డీలర్లకు రేషన్ షాప్ వద్దనే 1 కిలో తరుగు లేకుండా ఇప్పటికే అందిస్తున్నాం, ఇంకెక్కడైనా కూడా లీకేజ్ ఉంటే అది కూడా అరికడతామని చెప్పి బియ్యం డీలర్కి 1 కిలో కూడా తరుగు లేకుండా ఇచ్చేటువంటి విధానం కూడా
పగడబందీగా అమలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే గోడౌన్ నుంచి మిల్ ఎంఎల్ఎస్ పాయింట్ వరకు స్టేజ్ వన్ కాంట్రాక్ట్ ఉంటాడు, ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి డీలర్ వరకు స్టేజ్ టూ కాంట్రాక్ట్ ఉంటాడు. ఈ స్టేజ్ వన్ కాంట్రాక్ట్ విషయంలో, స్టేజ్ టూ కాంట్రాక్ట్ విషయంలో గతంలో లారీలే దారి మళ్ళీపోయే పద్ధతి ఉండే జీపీఎస్ సిస్టమ్ అనుసంధానం చేసి మా సివిల్ సప్లైస్ కమిషనర్ ఆఫీసులో కమాండ్ కంట్రోల్ పెట్టి ఎక్కడ కూడా ఒక లారీ కానీ ఒక బస్తా బియ్యం కానీ డివేట్ కాకుండా మేము చర్యలు చేపట్టినాం. మూడో అతి ముఖ్యమైనది, ఇవాళ ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర సీసీ కెమెరాలు పెట్టి అక్రమాలకు ముక్కుతాడు వేసినాం. నాలుగవది, ఈ పాస్ మిషన్ల ద్వారా ఈ బియ్యం పంపిణీ జరుగుతున్నప్పుడు వృద్ధులకి, వేలిముద్రలు పడని వాళ్ళకి ఐరిష్ క్యాప్చర్ చేసుకొని లేదా మాన్యువల్గా అయినా కూడా ఇవ్వాలని చెప్పి నిర్ధారించుకున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ఒక్కరికి కూడా రిజెక్ట్ చేయొద్దు, ఏ ఒక్కరు కూడా మాకు బియ్యం అందట్లేదు కంప్లైంట్ ఉండొద్దని చెప్పి చాలా ట్రాన్స్పరెంట్గా ఇవాళ ప్రతి ఒక్క లబ్ధిదారుడికి బియ్యం ఇవ్వాలని కూడా ఇవాళ దాన్ని నిర్ణయించుకొని అమలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్డ్స్ కూడా ఎవరైతే మరణిస్తారో డిలీట్ చేయడం కానీ, ఎవరైతే కొత్త వాళ్ళు వస్తారో మళ్ళీ యాడ్ చేయడం కానీ, ఇదేదో 3 నెలలకోసారి 6 నెలలకోసారి కంప్యూటర్ ఆన్లైన్ ఓపెన్ చేసుడు బంద్ చేసి కాకుండా ప్రతిరోజు డిలీషన్ అండ్ అడిషన్ ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఒక్క పేదవాడికి కూడా బియ్యం అందట్లేదు, నాకు ఇబ్బంది అవుతున్న పరిస్థితి రానియం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఒక మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన, పేదల పట్ల కన్సర్న్ ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇలా అన్ని రంగాల్లో ఎట్లయితే ఆదుకుంటున్నామో ఈ రంగంలో కూడా వాళ్ళకు చేతినివ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మీకు తెలిసి ఇప్పటికే ఈ డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేసే డిపార్ట్మెంట్, ఇది సర్వీస్ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్. ఈ డిపార్ట్మెంట్లో ఇప్పటికే సన్నబియ్యం ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరూ కూడా అందించి, పేద విద్యార్థులకు అందించి చరిత్ర సృష్టించినటువంటి డిపార్ట్మెంట్ ఇది. రాబోయే కాలంలో ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి వెళ్ళి ఏదైతే బియ్యం వచ్చేస్తున్నామో దాంట్లో కూడా ట్రాన్స్పరెంట్గా చేసుకునేటువంటి ఏర్పాటు చేస్తాం. తర్వాత ఖాళీలు ఉన్నాయి అక్కడక్కడ, ఆ ఖాళీని కూడా పూర్తి భర్తీ చేస్తాం. అర్బన్లో కొన్ని షాపులకు 1500 కార్డులు, కొన్ని షాపులకు 500 కార్డ్స్ ఏదైతే ఉందో, రేషనలైజేషన్ ఆఫ్ కార్డ్స్ అర్బన్ సెంటర్లలో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటిని ఫిలప్ చేసే విషయంలో, కొత్త గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి వారు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీలకు కూడా కొత్త రేషన్ దుకాణాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడైనా గ్రామ పంచాయతీకి దూరంగా విసిరేయబడ్డటువంటి కొన్ని ఊళ్ళు కానీ, ఆమ్లెట్ గ్రామాలు అంటారు, లేదా ఏమైనా వాగులు కానీ ఫారెస్ట్ కానీ అడ్డములున్నటువంటి ప్రాంతాలు ఏవైతేనో అలాంటి వాటికి కూడా నేరుగా బియ్యం అక్కడే ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పేదల పట్ల ఉన్నటువంటి కన్సర్న్ని, అన్ని వర్గాల ప్రజల పట్ల ఉన్నటువంటి తపనని ఈ డీలర్ల కమిషన్ పెంచడం ద్వారా ఆవిష్కరించినట్టుగా మేము తెలియజేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.